The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read.

మార్గన్ అనే అతను అన్నాడు కామెంటింగ్ ఆన్ ద ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ థెసలోనియన్స్ హి సెడ్ థెసలోనికి రాసిన మొదటి పత్రిక గురించి ఆయన వ్యాఖ్యానిస్తూ అంటాడు దిస్ లెటర్ ఇస్ ఫుల్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈ పత్రిక పూర్తిగా ఆసక్తికరమైనదిగా ఉంటుంది బికాస్ ఇన్ ఇట్ ద ఫండమెంటల్ థింగ్స్ ఆఫ్ ద క్రిస్టియన్ లైఫ్ ఆర్ వెరీ క్లియర్లీ సెట్ ఫోర్ ఎందుకనగా క్రైస్తవ జీవితానికి కావలసిన పునాది అయినటువంటి సత్యాల గురించి ఎక్కువగా రాయబడింది

బాగా దెబ్బలు తిన్నారన్న సంగతి మనకు తెలుసు అట్ ద సేమ్ టైమ్ ది విట్నెస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ వర్కింగ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద జైల్ ఆఫీసర్ అదే సమయంలో చెరసాల అధికారి జీవితంలో దేవుని యొక్క కృపా కార్యం జరగడం కూడా వాళ్ళు గ్రహించారు మీరు ఆక్లెస్ లీ హు ఎంతో ఆశ్చర్యకరమైన విధానంలో వాళ్ళు అక్కడి నుంచి రక్షించబడ్డారు హౌ ఎవర్ దే గుడ్ నాట్ కంటిన్యూ దేర్ ఫర్ పీరియడ్ ఎక్కువ కాలం వాళ్ళక్కడ ఉండిపోలేదు సో దే కుడ్ నాట్ కంటిన్యూ వారు అట్లా కొనసాగలేకపోయారు దెన్ వై అండ్ అపోలోనియా అక్కడ నుండి

ఆ కొద్ది సమయంలో హోలీ స్పిరిట్ ఎనేబుల్ దెమ్ టు స్టార్ట్ ఎ స్మాల్ చర్చ్ పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఒక చిన్న సంఘాన్ని ఆరంభించడానికి వాళ్ళని ప్రోత్సహించింది ఇట్ ఇస్ ఎ రికార్డ్ థింగ్ ఇస్ ఇంట్ ఇట్ కదండి ఇది చాలా గుర్తుంచుకోవాల్సిన సంగతి కదా దట్స్ వై పాల్ వాస్ సో జాయ్ఫుల్ వెన్ ఎవర్ హి థాట్ ఆఫ్ దోస్ ఇన్ఫాంట్ బిలీవర్స్ అందుకనే పౌలు అప్పుడే పుట్టిన ఆ సంఘాన గురించి ఎప్పుడు ఆలోచన చేసినా ఎంత సంతోషిస్తాడ్ హి వాస్ రీకాలింగ్ ద త్రీ స్పిరిట్యుయల్ వర్చ్యూస్ దట్ వర్ బ్లాజమింగ్ ఇన్ దేర్ కాంగ్రిగేషన్ వారి సమాజంలో మూడు అద్భుతమైనటువంటి గుణగణాల గురించి పౌలు ప్రస్తావిస్తారు వాడిలో అవి ఫలభరితంగా ఉన్నాయి వాటిని బట్టి పౌలు ఎంత సంతోషించాడు స్మాల్ టు ఆ చిన్న సంఘం ఎప్పుడు కూడా సజీవమైనది గాను చురుకైన సంఘముగా ఉండేది సో పౌల్స్ డీప్ కన్సర్న్ ఫర్ దామ్ ఇప్పుడు పౌల్ వారి గురించి ఆయనకున్న ప్రగాఢమైనటువంటి వాంఛ పట్టింపు ఏమిటి అంటే దట్ ప్రాంప్టెడ్ హిమ్ టు రైట్ టు లెటర్స్ టు దామ్ అది వాళ్ళకి రెండు పత్రికలు రాయడానికి ప్రోత్సహించింది దోస్ లెటర్స్ ఆర్ ఆఫ్ గ్రేట్ ఎంకరేజ్మెంట్ అండ్ ఎన్లైటైన్మెంట్ ఈవెన్ టు అస్ హూర్ లివింగ్ ఇన్ ఓఆర్ లివింగ్ ట్వంటీ ఫస్ట్ సెంచరీస్ లెటర్ ఆ రెండు పత్రికలు ఇరవై ఒక్క శతాబ్దాల తర్వాత మనకు కూడా ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తూ వెలిగించేవిగా ఉన్నాయి ద వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ టుడే మన ధ్యానం కొరకైన నేటి దిన వచనంలో ఇట్ సేస్ వి గివ్ థ్యాంక్స్ టు గాడ్ ఆల్వేస్ ఇక్కడ అంటున్న ఎల్లప్పుడనూ దేవునికి కృతజ్ఞతాస్థతులు చెల్లించుచున్నాము ఆల్వేస్ మీన్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఎల్లప్పుడూ అనగా ఇంచు ప్రతిరోజు కూడా వెన్ పాల్ ప్రేడ్ ఫర్ పీపుల్ అండ్ చర్చెస్ పౌలు అక్కడ ఉన్న ప్రజల కొరకు సంఘముల కొరకు ప్రార్థన చేసినప్పుడు వాజ్ నాట్ ఆల్వేస్ టైమ్ ఆఫ్ ప్రేయర్ అండ్ ఇంటర్సెషన్ ఎల్లప్పుడు కూడా సుదీర్ఘ ఎక్కువ సమయం ప్రార్థన విజ్ఞాపనలతోనే ఉండదు జాయిన్డ్ విత్ అదర్స్ అండ్ వాస్ థ్యాంకింగ్ తరచుగా ఇతరులతో కలిసి కూడి కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవాడు సో హీ వాస్ రిమైండింగ్ ద బిలీవర్స్ ఎట్ తెస్సలోనిక కాబట్టి తెస్సలోనికలో ఉన్న విశ్వాసులకి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు ఇన్ చాప్టర్ 1 హౌ ద చర్చ్ వాస్ బోర్న్ మొదటి అధ్యాయంలో సంఘం ఎలా ఉద్భవించబడింది అండ్ ఇన్ చాప్టర్ 2 హౌ ఇట్ వాస్ నర్చర్డ్ రెండవ అధ్యాయంలో ఏ విధంగా ఆ సంఘం పోషించబడింది అండ్ ఇన్ చాప్టర్ 3 హౌ దే వర్ స్ట్రాంగ్లీ ఎస్టాబ్లిష్డ్ అండ్ సో ఆన్ మూడో అధ్యాయంలో ఎంత బలమైన విధానంలో వారు స్థిరంగా స్థిరపరచబడి ఉన్నారు ఆ విషయాలు చెప్తాం సచ్ ఎన్ యాటిట్యూడ్ ఆఫ్ థాంక్స్

ద ఫ్రూట్ ఆఫ్ దే లేబర్స్ వార్ అల్టిమేట్లీ ద ప్రోడక్ట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ కానీ ఎల్లప్పుడు కూడా పౌలు తన జతిపని వారు కూడా ఇంత ప్రయాసపడి పరిచయం చేసిన తర్వాత కూడా దాని ఫలితం గురించి ఆలోచన చేసినప్పుడు అది దేవుని కృపయే అని చెప్పేవారు ఈ బిలీవ్డ్ దట్ ద ఇంక్రీజ్ వస్ ఆఫ్ గాడ్ వృద్ధి దేవుని వలననే కలిగింది అని నమ్మారు వి శుడ్ నిర్వ ఫర్గట్ యాస్ ద వర్కర్స్ ఇన్ హిస్ విన్యార్డ్ చూడండి ఆయన ద్రాక్ష తోటలో పని చేసే పనివారంగా ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడని సంగతి వి శుడ్ నాట్ ఫర్గట్ ది

దయం యొక్క గ్రహింపులో స్పర్శలు మనం ఉండాలి నౌ ది ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఇప్పుడు ప్రాముఖ్యమైన సంగతి ఫర్ వాట్ పాల్ వాస్ గివింగ్ థాంక్స్ అండ్ టు గాడ్ పౌలు దేని కొరకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు 3 థింగ్స్ ఆర్ మెన్షన్డ్ బై పాల్ పౌలు మూడు సంగతులను ప్రస్తావించాడు ద ఆర్ అవి ఏంటి అంటే నంబర్ 1 వర్క్ ఆఫ్ ఫేత్ మొదటిది విశ్వాస సహితమైన పని అండ్ నంబర్ 2 రెండోది లేబర్ ఆఫ్ లవ్ ప్రేమతో కూడిన ప్రయాసం అండ్ నంబర్ 3 మూడోది patience of hope ఆశికతో ఆ నిరీక్షణ కలిగి ఉండడం దట్ ఇస్ వాట్ హిస్ రైటింగ్ ఇన్ ద వెర్సెస్ ఇన్ ద ఫస్ట్ ఫస్ట్ టు వర్సెస్ ఆ మొదటి రెండు వచనాల్లో రాస్తున్న మాటలు అవి సో లెట్ us see them in brief వీటిని క్లుప్తమైన విధానంలో మనం చూస్తాం నెంబర్ వన్ మొదటిది వర్క్ ఆఫ్ ఫెయిత్ విశ్వాసంతో కూడిన పని ఇట్ డస్ నాట్ మెయిన్లీ మీన్ ద వర్క్ రిజల్టెడ్ ఫ్రమ్ దేర్ ఫెయిత్ ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ దేర్ ఫెయిత్ ఓన్లీ ప్రధానంగా ఇది కేవలం వారేదో విశ్వాసం ఉంచడం వల్ల మాత్రమే జరిగింది ఈ పని జరిగింది కాదు ఉద్దేశం దే ఆర్ నాట్ టెల్లింగ్ దట్ ఇంప్రూవ్డ్ ఆఫ్ 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 ద ఫేత్ ఫేత్ సైలస్ ఆర్ లైక్ దట్ ఇది ఏదో పౌల్ యొక్క విశ్వాసం బట్టి లేకపోతే శీలా యొక్క విశ్వాసం బట్టి లుక్ అవిశ్వాసాన్ని బట్టి పని జరిగింది అని చెప్పుకోవడం లేదు వాట్ టెల్లింగ్ దేమని చెప్తున్నారు ఇన్ జీసస్ ప్రధానంగా యే ప్రభుత్వ విశ్వాసం ఇదిగో మీకు విశ్వాసం ఉంది మీరు విశ్వాసం ఉంచారు పని విశ్వాస క్రియ మీలో మీ హృదయంలో జరిగింది ప్రార్థన దివరాత్రులు నేను ప్రార్థన చేశాను ఉపవాసంతో ఆశీర్వదించాడు అంటే

నేను ఎంత సో ద హోలీ స్పిరిట్ హస్ బ్రాట్ ఎ మార్వెలస్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్ పరిశుద్ధాత్మ మీ జీవితంలో ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి మార్పులను తీసుకొచ్చి సో హి ఇస్ థాంకింగ్ ద లార్డ్ ఫర్ ద ఫౌమ్ ఫెయిత్ ఇన్ ద గాస్పెల్ గేవ్ బై పాల్ దట్ గేవ్ మచ్ ఎంకరేజ్‌మెంట్ టు పాల్ కాబట్టి సువార్త వలన వారికి కలిగినటువంటి దృఢమైనటువంటి ఆ గురించి పౌలు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నాడు దట్ ఫౌమ్ ఫెయిత్ ఇన్ ద గాస్పెల్ బ్రాట్ ఎటర్నల్ లైఫ్ ఆల్ సో స్థిరమైనటువంటి ఆ విశ్వాసము వారికి గొప్ప వండర్ఫుల్ ఎంత ఎంత అద్భుతమైన సత్యం ఎ డిఫరెన్స్ అస్ అండ్ చూడండి మనకి పౌలుకి ఎవరైనా తిరిగి జన్మిస్తే వన్ ఇయర్ ఐ ప్రేడ్ ఫర్ హిమ్ బ్రదర్ విత్ విశ్వాసంతో ప్రార్థన ఒక్క సంవత్సరం అతని గురించి ప్రార్థన చేశాను అంటారు డోంట్ డోంట్ యువర్ సెల్ఫ్ నిన్ను పొగుడుకోవద్దు నువ్వు థ్యాంక్ ద లాడ్ ఫర్ ద ఫేత్ గాడ్ హ్యాస్ ఇన్స్టిల్డ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద రిసీవర్ దేవుడు ఆ వ్యక్తిలో ఉంచినటువంటి ఆయన జరిగించిన విశ్వాస కార్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞుడు అయి ఉండాలి ప్రైజ్ దట్ మే ఆ వ్యక్తిని పొగడాలి ఓ గాడ్ హ్యాస్ చూసిన్

దిస్ ఇన్ఫాంట్ బిలీవర్స్ హ్యాడ్ ఫర్ జీసస్ క్రైస్ట్ చూడండి ఈ అప్పుడే పుట్టిన ఈ సంఘము యేసు క్రీస్తు ప్రభు ఎడల వారు కలిగి ఉన్న ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు రిమెంబర్ మళ్ళీ గుర్తు పెట్టుకోండి లేబర్డ్ ఇన్ లవ్ అండ్ సర్వ్డ్ హిమ్ విల్లింగ్లీ వారు ప్రేమతో ప్రయాసపడ్డారు ఇష్టపూర్వకంగా సేవించారు దేర్ సర్వీస్ వాస్ అవుట్ ఆఫ్ డివోషన్ బట్ నాట్ డ్యూటీ వారి యొక్క సేవ దేవుని ఎడల వారికి కలిగి ఉన్నటువంటి ఆ భక్తి అంకిత భావంతో చేసారే గాని మేమేదో ఈ పని తప్పదు కదా చేయాలన్నట్టు చేయలేదు

మనం ఏదో చెలయాలి కదా ఈ రోజు ఇది ఈ పని చేయాలి కదా అన్నట్టు కాదు పౌల్ హ్యాస్ గాన్ లిటిల్ బిట్ ఫర్దర్ అండ్ కమెండింగ్ దెమ్ మోర్ పౌలు ఇంకా ఒక అడుగు ముందుకేసి వారిని ఆయన మెచ్చుకుంటున్నాడు ఇంకా అండ్

మందిరానికి మంది వచ్చారా ఈ పట్టింపే ఉంటే ఈ లెక్కలు చేసుకుంటున్నా ఈజ్ ద యాన్యువల్ బడ్జెట్ ఆఫ్ అవర్ చర్చ్ మన సంఘానికి వార్షిక ఆదాయం ఎంత నోవేడిస్ నోవేడిస్ ఇన్ దిస్ డికేడ్ ఈజ్ ద ఎనీ మీడియా కవరేజ్ ఫర్ అవర్ ఇప్పుడైతే ఇప్పుడున్న ఈ ఈ దినాల్లో అయితే మీడియా ప్రసారాలు ఏమైనా ఉన్నాయా మనకి బట్ అయితే పాలీస్ టాకింగ్ దట్ ఏ చర్చ్ మస్ట్ బి క్యారెక్టరైజ్డ్ బై ఫెయిత్ లవ్ అండ్ హోప్ సంఘం అనేది విశ్వాసము ప్రేమ నిరీక్షణతో కూడినదై ఉండాలి